వాంకడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ పాతిక పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుంది. అంతకుముందు స్పిన్ మాయాజాలంతో జడేజా, అశ్విన్, రిషబ్ పంత్ అలాగే ఇంకా శుభ్మన్ గిల్ ఈ నలుగురు కూడా ఒక మూల స్తంభాల్లో నిలిచి భారత్ ఓటమిను అడ్డుకున్నారు. కానీ ఎంపైర్ తప్పిదం కారణంగా రిషబ్ పంత్ రన్అట్ అనేది మొత్తం భారత జట్టు తుది ఫలితాన్ని తారుమారు చేసిందని చెప్పచ్చు. ఒకవేళ కనుక రిషబ్ పంత్ కనుక ఉండి ఉండుంటే ఖచ్చితంగా ఆ పాతిక పరుగులతో గెలుపు మన భారత్దే అయి ఉండేది. అయితే దీనిపైన మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. అసలు ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ అవ్వడం చాలా బాధగా ఉంది. ఈ సిరీస్లో ఘోర తప్పిదాలు చేశాం. న్యూజిలాండ్ మెరుగ్గా ఆడింది. మొదటి రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్లో మేము మెరుగైన స్కోర్ చేయలేదు. అది ఆ మ్యాచ్లో మేము వెనకబడేలా చేసింది. కానీ ఈ మ్యాచ్లో 30 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. మ్యాచ్లో మాదే పై చెయ్యి, లక్ష్యం ఛేదించగలిగితే మేము దాన్ని అందుకునేవాళ్ళం. కానీ దాన్నే మేము విఫలంగా అయ్యాం. ఇక నా బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ సిరీస్లో రాణించకపోలేకపోవటం నిరాశ కలిగించింది. ఈ పిచ్ పైన ఎలా ఆడాలో రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, గిల్ చక్కగా చూపించారు. అంతేకాకుండా ఈ క్రమంలో రోహిత్ అంపైర్ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టాడు. అవుట్ అని స్పష్టంగా తెలియని సందర్భంలో ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయంతో థర్డ్ ఎంపైర్ ఏకీభవించాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు. ఆ సమయంలో పంత్ బ్యాట్ ప్యాడ్ కు తాకిందని అందరికీ తెలుసు. కానీ ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని థర్డ్ ఎంపైర్ ఎందుకు వ్యతిరేకించాడో అర్థం కావటం లేదు. టీమిండియాకు పంత్ వికెట్ ఎంతో కీలకమని, అతను క్రీజ్ లో కుదురుకున్నారని, పంత్ ఉండుంటే ఫలితం వేరేలాగా వచ్చేదని, దురదృష్టవశాత్తునే అలా జరిగిందని, ఆ తర్వాత ఆల్అౌట్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా గత 3-4 ఏళ్ల నుంచి ఈ పిచ్చులపై ఆడుతున్నాం. ఇక్కడ ఎలా ఆడాలో మాకు బాగా తెలుసు. కానీ ఈ సిరీస్లో అలా జరగలేదు. బ్యాటర్గా, కెప్టెన్గా నా అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయాను. అది నన్ను ఎంతగానో కలిసివేస్తోంది. నేను ఒక కెప్టెన్గా ఓడిపోయానన్న బాధ నన్ను తొలిచేస్తోంది. జట్టుగా మేము మంచి ప్రదర్శన చేయలేకపోయాం. అదే మా ఓటమికి గల కారణం అంటూ చెప్పుకొచ్చాడు.